ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో ఇంజనీరింగ్ అధికారులు, వీఆర్ఓలకు ఎంపీడీఓ మరియు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శేషరెడ్డి మాట్లాడుతూ, పుల్లలచెరువు మండలంలోని అన్ని గ్రామాల్లోని వైఎస్ఆర్ కాలనీలలోని ఇళ్లకు సంబంధించి విద్యుత్ స్తంభాలు, మంచినీటి బోర్డులు త్వరితగతిన పూర్తి చేయాలని, అలాగే ఇళ్లు కట్టుకునే వారికి సరిపడేంత ఇసుక, సిమెంట్ మరియు 180,000 రూపాయలు గవర్నమెంట్ అందిస్తుందని తెలిపారు. అలాగే ఇళ్లు కట్టుకోకుండా ఖాళీగా వదిలేస్తే ఆ ఇంటి పట్టాను రద్దు చేస్తామని తెలిపారు. మన పుల్లల చెరువు చూసుకున్నట్టయితే కనుక 132 మంది లబ్ధిదారులు, 100 గ్రామాలు, 5 లేఅవుట్స్ ఉన్నాయి. దానికి సంబంధించి వీళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ 132 బెనిఫిషియరీస్ ఏదైతే ఉన్నారో తప్పనిసరిగా వీళ్ళు 132 మెంబర్స్ కూడా ఆ రోజు మార్కింగ్ అది కంప్లీట్ చేసుకుని ఈ గృహ నిర్మాణం చేపట్టుకోవడానికి ముందుగా ముందంజలో ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను. తర్వాత ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది ఈ మంత్లోనే 10వ తేదీ తర్వాత. కాబట్టి వర్క్ కనుక స్టార్ట్ చేసుకున్నట్టయితే కనుక ఆషాఢ మాసంలో కూడా వర్క్ కంప్లీట్ కంటిన్యూ చేసుకొని వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మంచి రోజుల్లో 1, 3, 4 తేదీలో మొత్తం కూడా స్టార్ట్ చేసేసి తర్వాత ఆషాఢ మాసంలో కూడా వర్క్ కంటిన్యూ చేసే దానిలో భాగంగా ఈ కార్యక్రమం అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం. హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు కూడా బెనిఫిషియరీస్ ఉన్నటువంటి సందేహాలు